వాక్యంలో మనము ఆయన మనతో ఎలాగ మాట్లాడినానో దాన్ని అనుసరించి ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో పాలుపంపులు పొందుతాం. దయచేసి యెషయా గ్రంథము 53:4-5 దయచేసి ఎవరైనా సహాయపడండి. యెషయా గ్రంథము 53:4-5 ఎవరైనా చదువుతాము. నిశ్చయముగా అతడు మన రోగములు భరించను, మన వ్యసనములు వహించను, ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వానుగాను, మనము అతని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, ఎస్ అతను పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈ మాటను మనమందరం రిపీట్ చేస్తాం. అతను పొందిన దెబ్బలు చేత, చెప్పండి, యేసయ్య పొందిన దెబ్బలు చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది. ఆమేన్. ఇక్కడ చూడండి, ఈ యొక్క మాటలు ఆల్మోస్ట్ 1500 ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క యెషయా ప్రవక్త యేసయ్యను గురించి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఒక రక్షకుడు మీ కొరకు రాబోతున్నాడని అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తున్నప్పటికీ, యోవేలు ప్రవచించాడు, అలాగే జకరియా ప్రవచించాడు, ఇలాగ అనేక మంది మనకి రక్షకుడు ఈ లోకంలో పుట్టవలసిన ఆవశ్యకము ఉన్నదని తేల్చి చెప్పారు. టుడే ద పీపుల్ ఆర్ సో మచ్ క్రాక్, అంటే ఎంతగా వెర్రితనము కలిగి ఉన్నారంటే దేవుడు లేడు అనే ఆ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయారు. ఈ లోకములో దేవుడు లేడు, మనమును సృజించింది మనమే సృజించబడినాము, మనము ఈ ప్రకృతి క్రమమును బట్టి కాలమును బట్టి మనము మార్చబడుతూ ద యాటమ్స్ మాలిక్యూల్ కొలిజన్స్ ఆ యొక్క ప్రాసెస్ను బట్టి మనము తయారైనాము. ఆ చెట్లు మొలిచాయి, చెట్లలో జీవం ఉన్నది కనుక ఆ జీవం నుంచి ఇన్సెక్ట్స్ వచ్చాయి, ఆ పురుగులను బట్టి కొద్దిగా పెద్ద జీవులు తయారయ్యి లాస్ట్కి ఒక కోతి వచ్చింది, ఆ కోతి నుంచి మానవుడు వచ్చాడని మానవుని యొక్క మేధస్సుతో ఆలోచిస్తున్నాడు. బట్ ఇట్ ఈస్ సైంటిఫికలీ డిస్ప్రూవన్ ఆల్రెడీ, అది శాస్త్రపరంగాను దాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ చూస్తే ఈ మాటలు మనకి ఎంతగా సన్నిహితముగా మనల్ని హత్తుకునేట్టుగా ఉన్నాయి. చూడండి, మన యొక్క రోగమును బట్టి ఆయన బాధించబడ్డాడు, మన యొక్క వ్యసనమును బట్టి, మన యొక్క దరిద్రమును బట్టి ఆయన కృంగుతలలోకి వెళ్ళాడని దేవుని వాక్యములో చెలవిస్తుంది. ఎవరు ఈయన? హీఈస్ ద రిడీమర్ ఆఫ్ ద హోల్ మ్యాన్ కైండ్. ఈ సర్వమును సృష్టించిన దేవుని కుమారుడుగా మన కోసం యేసయ్య వచ్చాడు. ఈరోజు మనము దేవునిలో ఇలాగ ఉంటున్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ అటానమస్ పవర్, ఆయన యొక్క సార్వభౌమ శక్తిని బట్టి ఈరోజు మనము ఈ యొక్క సన్నిధిలో ఆయన కొరకు మనము ఇలాగ కూడి వచ్చాం. He has borne that pain, agony at the cross of Calvary. ఆ కల్వరిగిరి సిలువలో యేసయ్య ఎంతగానో క్రయధనము చెల్లించాడు. He lost everything అంటే ఆయన యొక్క స్వరూపము సొగసును కోల్పోయాడు, ఆయన దుఃఖాక్రాంతునయ్యాడు, వ్యాధిగ్రస్తుడిగా అయ్యాడు. వై? ఒక మనిషిని మనము కొడితే వ్యాధిగ్రస్తుడు ఎలాగవుతాడు? దట్ ఈస్ మై క్వశ్చన్ టుడే. బికాస్ యువర్ ఇన్ఫర్మిటీస్, నీ రోగము ఆయన మీద మోపబడిపోయింది. లాస్ట్ టైం నేను సండే రోజు చెప్పాను, గాడ్ ఈజ్ నాట్ వార్త్, దేవుడు ఉగ్రత కాదు, బట్ గాడ్ హ్యాస్ ఎ వార్త్ బికాస్ ఆఫ్ అవర్ మిషివస్ థింగ్స్. మనము చేసిన పొరపాట్లు బట్టి దేవునికి మన మీద కోపం వచ్చింది. ఎస్, God got angry towards mankind. అందుకే దేవుడు మొట్టమొదటిగా నాశనము చేసినప్పుడు, నోహ కాలములో ఆ జలప్రేమను తెప్పించినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆ రూపంలో కనపడుతూ వచ్చింది. కానీ ఆ జలప్రేమ అయిన తర్వాత మానవుడు చేసే బుద్ధిహీనతను బట్టి నేను మానవుడి మీద కోపపడను అని దేవుడు సంతాపపడ్డాడు. బికాస్ గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ స్వరూపి గనక దేవుడు మానవుని యొక్క పాపమును బట్టి తీర్పు తీర్చనని అప్పుడే డిసైడ్ చేసుకున్నాడు. కానీ దేవుడు మానవుని యొక్క పాపమును ప్రేమించడు ఎప్పటికీ. గాడ్ లవ్స్ ఎ సిన్నర్ బట్ గాడ్ కెనాట్ లవ్ ఎ సిన్.
ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దేవుడు పాపులను ప్రేమించాడు కానీ పాపమును ప్రేమించలే బైబిల్లో. టుడే ద కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఈస్ గాడ్ ఎక్స్ట్రీమిటీ గ్రేస్ అని టీచ్ చేసేవాళ్ళు ఈవెన్ గాడ్ లవ్ సిన్ అనుకుంటున్నారు. దట్స్ రాంగ్. గాడ్ నెవర్ నెవర్ లవ్ సిన్. పాపమును దేవుడు ఎప్పుడు దగ్గరికి తీసుకొని రాలేదు. బట్ గాడ్ లవ్స్ ఎ సిన్నర్ బికాస్ హీఈస్ ఓన్లీ పర్సన్ హూ కెన్ రిడీమ్ దట్ సిన్నర్ ఫ్రమ్ హీ సిన్ఫుల్ నేచర్. ఆ పాపము నుండి ఏకైక వ్యక్తి ఎవరైనా రక్షించగలుగుతారు వాని నుంచి, ఆ పాపం బంధకము నుంచి అంటే ఆయన. కాబట్టే ఆయన ప్రేమించాడు. బట్ వీ బీయింగ్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ వీ కెనాట్ యాక్సెప్ట్ అవర్ కో బ్రదర్స్. మన యొక్క తోటి సహోదరుల్ని మనము క్షమించలేని స్థితిలో ఉన్నాము. అందుకే దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని క్షమించిన రీతిగా మీరును ఒకరిని ఒకరు క్షమించే బద్దులై ఉన్నారు. దట్ ఈస్ ద కమాండ్మెంట్ గాడ్ హెస్ గివన్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. ఒక్కసారి మనము క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుడు మనకి రెండే ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమండి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలా? అండ్ సెకండ్ కమాండ్ మీన్స్ నిన్ను వలె నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి. దట్స్ ద ఫైనల్ థింగ్. బికాస్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ హోలీ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథము సంపూర్తిగా మీరు ఒకసారిగా దాన్ని కంక్లూడ్ చేయాలి అనుకుంటే దేవుడు ప్రేమస్వరూపి. దట్స్ ఆల్. బికాస్ అట్ ద ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్ లవ్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ఎనీ కైండ్. ఒక సందర్భంలో ఒక లిమిటేషన్ దేనికి ఉంటుందంటే ప్రతి ఒక్క దానికి ఉంటుంది. కానీ ఒకసారి దేవుని యొక్క ప్రేమను నువ్వు తెలుసుకున్నాక, ఇఫ్ యు సీ ద అగాపే లవ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద ట్రూ లవ్, దర్ ఈస్ నో లిమిటేషన్ ఫర్ ద లవ్. ఆ యొక్క ప్రేమకు హద్దులు లేవు, ఆ ప్రేమకు నువ్వు వ్యత్యాసం లేదు. ఆ ప్రేమ కలితము కానిది, మశ్చరపడదు, డంబము లేనిది. ఇఫ్ యు సీ ఇన్ ద కొరంతియన్స్, కొరంతికి పౌలు భక్తుడు రాస్తూ ఆ 13వ అధ్యాయం అంతయు ప్రేమను గురించి వివరిస్తూ వచ్చాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో మొట్టమొదటి ఎప్పటికీ నిలిచి ఉన్నది లవ్, గాడ్స్ లవ్. దట్స్ వై ఆ ఒక్క కారణమును బట్టే యేసయ్య నీ కొరకై ఈ లోకమునికి ఆయన మానవ రీతిగా జన్మించాడు. ఆయన మానవ రీతిగా జన్మించి నీ కొరకై ఆయన ఆ కల్వరిగిరి సిలువలో ఆయన స్వరూపమును, సొగసును కోల్పోయాడు. ఆయన మాంసపు ముద్దగా మార్చబడ్డాడు. హీ బికేమ్ ఎ ఫ్లెష్ బౌల్ ఫర్ యువర్ సేక్ బికాస్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మిటీస్. నీ శరీరంలో ఉండే ప్రతి విధమైన రోగమును బట్టి ఆయన భరించాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా. Yes, that is the hope. That is the hope you have this morning to approach the table. Ayaka balanunu samipinchinappudu neeku kavalsina aa dhairyam entante Yesaya kaarchina raktamu dwara naaku paapa kshamaapana kaligi unnadi. Ee roju Christulo nenu nootana srushti annadu. Naa paathu anniyu gadinchunu idigo samastamunu krottadayenu ani nu prakatinchala. అలాంటి ధైర్యముతో ఆ పాత్రలో తాగవల. వెన్ యూ టేక్ దట్ ఇన్ ఎ వర్ది మేనర్, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క బలలో యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందుతావో నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు, నువ్వు హెల్తీగా ఉంటావు. అండ్ యూ లివ్ లాంగ్ లైఫ్, నువ్వు చిరకాలము దేవునిలో జీవిస్తూ ఉంటున్నావు. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ టేబుల్. ఈ యొక్క బల్లను మనం సమీపించేటప్పుడు దేవునికి సన్నిహితముగా నేను ఇంకా ఎలా దగ్గర అవుతాననే ఆ భావన కలిగి నువ్వు సమీపించాలా. దట్స్ వై వీ కమ్యూన్ ఇన్ దిస్. వాట్ యు మీన్ బై కమ్యూనియన్? వెన్ వీ గ్యాదర్ యాజ్ ఎ గెట్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ, మనం కమ్యూనియన్ కలిగి ఉంటాం. వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ లైక్స్ ఆఫ్ డిషెస్, మనకి ఇష్టమైన వంటకాలు చేసుకొని పెద్ద రౌండ్ టేబుల్లో కూర్చొని మాట్లాడుకుంటూ తింటాం. దేర్ వీ విల్ షేర్ అవర్ థాట్స్ టు ఈచ్ అదర్. అక్కడ మనం ఏం చేస్తామో మన యొక్క మాటలను మనం మార్చుకుంటాం, మన యొక్క భావాల్ని మనము వ్యక్తపరుచుకుంటాం. గాడ్ ఆల్వేస్ లుక్స్ లైక్ దట్. మన పట్ల దేవుడు అలాంటి వైఖరి కలిగి ఉండాలని ఆశపడతాడు. బట్ యు ఆర్ స్టిల్ థింకింగ్ గాడ్ ఈస్ ఇన్ ద హయ్యర్ పొజిషన్. అండ్ నేను ఒక మనుషుణ్ణి, దేవుణ్ణి నేను ఎప్పుడు అప్రోచ్ కాలేను, నా యొక్క స్వభావమును బట్టి, నా యొక్క స్థితిగతులను బట్టి, నేను నడుస్తున్న మార్గమును బట్టి నేను దేవుణ్ణి
కలవలేను అనుకుంటే, నో మై ఫ్రెండ్, ఇఫ్ యు ఆర్ థింకింగ్ లైక్ దట్, నువ్వు ఇంకా అలాగ ఆలోచిస్తున్నావు అంటే క్రీస్తు యొక్క శిలువ కార్యాన్ని నువ్వు ఏం చేస్తున్నావు, తృణీకరిస్తున్నావు. యు ఆర్ నల్లిఫాయింగ్ హిస్ పవర్. ఆయన యొక్క శక్తిని నువ్వు అనుభవించలేని స్థితిలో ఉంటూ ఆయనకు అవమానం చేస్తున్నావు. బట్ గాడ్ ఈజ్ ఫిరోషియస్. ఈవెన్ దట్ క్రైస్ట్ హ్యాత్ రికన్సైల్డ్ అస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. సో టుడే యు ఆర్ టేకింగ్ ఇన్ దిస్ లాట్స్ ఎలిమెంట్స్. మనము అలాగ భావనలో యోగ్యమైన రీతిలో మనమల్ని మనం పరీక్షించుకో. డోంట్ ఎగ్జామిన్ అదర్స్. మనము ఇతరుల్ని విమర్శించిన అవసరం లేదు. లెట్ ఎ మ్యాన్ ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్ అండ్ ఈట్ ద బ్రెడ్ అండ్ డ్రింక్ ద కప్ అని ఉంటుంది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వలను అలాగూ చేసి ఆ పాత్రలోనిది త్రాగి ఆ రొట్టెలో చేయి వేయాల. సో మనం దేవుని యొక్క బలను సమీపించే మునుపుగా లెట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ దట్ ఆర్ యు హ్యావింగ్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో నువ్వు అలాంటి సంబంధం కలిగి ఉన్నావా అనే ఆ భావనను నువ్వు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో ఉండండి. దయచేసి అందరూ మనము ఇప్పుడు దేవుని యొక్క బలలో యోగ్యమైన రీతిలో పాలు పొంబులు పొందుతాం. ప్రేమ వల్ల మా పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన దేవా, ఈ యొక్క ఉదయకాలమున ఈ పునరుద్ధరణ దినములో మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మాకిచ్చిన ఈ గొప్ప తరుణానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మిమ్మల్ని మేము తండ్రి మా పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ వివేచనతో నిన్ను సేవించాలని సెలవిచ్చినట్టుగా పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయపడుతూ రమ్మని కోరుకుంటున్నాం తండ్రి. మరొకసారి ప్రభా, నీ బలలో యోగ్యమైన రీతిలో నీ ప్రజలు పాల్పంపులు పొందుటకు మీరు సహాయపడుతూ వచ్చిన విధానమును బట్టి వందనాలు. ఈరోజు ఎవరైతే రాలేకపోయి ఉన్నారో మరొకసారి ప్రభా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ కుటుంబాలను మీరు దర్శించి వాళ్ళకి కావాల్సిన స్వాతంత్రమును స్వేచ్ఛను దయచేయమని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రభా, ముందున్న సమయంలో ప్రభా నీ వాక్యమును వినే చెవిని గ్రహించే మనస్సును మాకు దయచేసి ప్రభా పరలోక మన్నాను మాకు కురిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఎవరికైనా సాక్ష్యములుంటే దయచేసి మీరు పంచుకోగలరు మా మధ్యకు వచ్చి. కైండ్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ టెస్టిమనీ యూ కెన్ కమ్ డౌన్ అండ్ షేర్ యువర్ టెస్టిమనీ. త్వరగా రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఫ్రైడే నేను పీజీ సెట్ కౌన్సిలింగ్ తిరుపతి వెళ్తున్నా, కానీ ఎర్లీ మార్నింగ్ లేగానే ప్రభువా నాకు ఈరోజు ఎవరైనా సేవకులు ప్రార్థన చేయాలి, నేనైతే ఫోన్ చేయను, నాకు మాత్రం సేవకులు ఫోన్ చేయాలి, నేను నా కౌన్సిలింగ్ అంతా క్లియర్ అవ్వాలంటే నైనా నీ శక్తి నాకు కావాలనుకున్నప్పుడు నేను బస్టాండ్కి వచ్చాము. మా హస్బెండ్ పార్క్ చేసే లోపల నేను అక్కడ నిలబడుకున్నప్పుడు ఎవరో ఒక అంకుల్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు ఎవరో ఫోన్లో. ఇట్లా కాదు ప్రభువా, నాకు వాళ్ళే ఫోన్ చేయాలి, నాకు ప్రేయర్ చేయాలనుకుంటున్నప్పుడు నాయుడుపేట వచ్చేస్తూ ఉంది. ఆంటీ పాస్టర్ ఆంటీ ఫోన్ చేశారు. నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే దేవుడు హృదయ వాంఛలు తీర్చే దేవుడు కనుక. షారోన్ నువ్వు కౌన్సిలింగ్కి వెళ్తున్నావు కదమ్మా, ఎప్పుడు అని అడిగారు. ఆంటీ ఇప్పుడు వెళ్తూ ఉన్నాను, ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నాను ఆంటీ అంటే ఆంటీ ప్రేయర్ చేశారు. నిజంగా తిరుపతికి వెళ్ళాము. అక్కడ ఆ రోజు ముందు రాత్రి అంతా ఇంతవరకు వాటర్ ఉన్నాయి. అక్కడ కౌన్సిలింగ్ జరుగుతుందో లేదో అని అందరూ అంటున్నారంట, కానీ మేము వెళ్ళే లోపల వర్షం ఆగిపోయింది, ఎండ వస్తూ ఉంది. నేను వెళ్ళిన 20 మినిట్స్లో నా కౌన్సిలింగ్ అయిపోయింది. మళ్ళీ మేము రిటర్న్ క్షేమంగా నెల్లూరుకు వచ్చాము. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాం కానీ చెప్పలేకపోతున్నాను. నా ఆధార్ కార్డు పోయింది, పోతే అప్పుడు నాకు గిడియన్ అన్న ఒకసారి మన మెసేజ్ చేస్తూ చెప్తున్నప్పుడు అన్న పర్సు పోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అన్నకు దొరికింది. ఆ రీతిగా సతీష్ అన్న ఎప్పుడు చెప్తుంటారు కదా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని. ప్రభువా నేను ప్రార్థిస్తున్నానైనా నాకు తప్పు అయిపోయింది, కానీ నువ్వు ఇస్తావని రహస్యంలో ఉండేది మరుగు చేసే దేవుడు కనుక ప్రార్థిస్తున్నాను అని అడిగినప్పుడు నేను ప్రార్థన చేశాను. నిజంగా ఎవరో ఇంటికి ఆధార్ కార్డు పోస్ట్ చేశారు. ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు, ఏటీఎం మూడు ఇంటికి పోస్టర్లు వచ్చాయి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఇంకొకటి, మా హస్బెండ్ జాబ్ విషయంలో నేను ప్రార్థన చేసినప్పుడు తనకి జాబ్ వచ్చింది, కానీ మేనేజర్తో ఇష్యూ అయ్యి జాబ్ కొంచెం క్రిటికల్గా ఉన్న పొజిషన్లో నేను ప్రార్థన చేసి శుక్రవారం ఒక పాస్టింగ్ నేను శుక్రవారం ఉన్నప్పుడు నెక్స్ట్ శుక్రవారం లోపలే నాకు ఆ రోజే రిజల్ట్ వచ్చింది. ఏంటంటే, నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షం వారు అదుగుదురు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, భీతి నీకు దూరంగా ఉండును, నువ్వు భయపడనక్కర్లేదు, దిగులు పడనక్కర్లేదని. నిజంగా దేవుడు నాతో
దగ్గరగా మాట్లాడుతున్నంత హ్యాపీనెస్ నాకు వచ్చింది. మంగళవారం నైటే వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి వెన్స్డే నుంచి జాబ్లో జాయిన్ అవ్వమన్నారు. అందుని బట్టి దేవునికి థ్యాంక్స్. ఇంకొకటి, దేవుడు మనకి ఈ ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్ అన్నప్పుడు నాకు ఈ ఇయర్ దేవుడు నాకు ఎంతో అసలు ఆశ్చర్యం రీతిగా నాకు ఒక హౌస్ ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఒక సాక్ష్యం కాదు, నాలుగు సాక్ష్యాలు చెప్పింది. మీరు సాక్ష్యాలని ప్యాకేజ్ మారిగా పెట్టుకోబాకండి, జాబ్లో అప్పటికప్పుడు చెప్పేసేయండి. సరేనా? చూడు, నాలుగు మేలు చెప్తే లేట్గా దేవుడు ఏమనుకోడు, కానీ మేమనుకుంటాం. ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ వెయిట్ చేసే వాళ్ళకి రావాలి కదా. ఒక గాడ్ సర్వెంట్, మ్యాన్ ఆఫ్ గాడ్ అనేవారు, సార్ నాకు పెళ్ళయింది, ప్రేయర్ చేయండి పిల్లలు పుట్టడానికి అనేసి అనేవాళ్ళంట. వాళ్ళు పెళ్ళయి, పిల్లలు పుట్టి, వాళ్ళకి పెళ్ళయి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టింటారంట. అంతవరకు కానీ చెప్పరంట ఆ ప్రైజింగ్ పాయింట్. ఎందుకు చెప్పరు దేవునికి? చెప్పాలా దేవునికి? వెన్ యూ హ్యావ్ ఎ నీడ్ యూ ఆస్క్ హిమ్, వై డోంట్ యూ టెల్ ఆర్ అక్నాలెడ్జ్ ద గుడ్నెస్ హి హాస్ డన్ ఇన్ యువర్ లైఫ్? మన జీవితంలో దేవుడు చేసిన మేలును మనం చెప్పడానికి సిగ్గుపడకూడదు. దేవుడి యొక్క సాక్ష్యం దీవించిన కాక. ఇంకెవరైనా ఉన్నారండి ఆల్రెడీ ఈ యొక్క సమయంలో? ఎవరైనా ఏఎఫ్సి అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్కి మొట్టమొదటిసారిగా ఎవరైనా వచ్చారా? మొట్టమొదటిసారిగా ఎవరైనా వచ్చారా? ఫస్ట్ టైం? కైండ్లీ స్టాండ్ అప్ ప్లీజ్. ఒకసారి మనం దేవునికి తప్పట్లు కొట్టి మాయంపరుస్తాము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఫెలోషిప్. మీరు మా యొక్క సహవాసమునకు వచ్చినందుకు వందనాలు. యూ కెన్ కమ్ ఆల్వేస్ ఇన్ యువర్ ఫ్రీ టైం. మీకు ఒక రెడ్ కార్డ్ ఇవ్వబడుతుందండి, ఆ రెడ్ కార్డ్ని మీరు ఫిలప్ చేసి మీ ప్రార్థన అవసరతలు ఏమనుంటే మాకు తెలియజేసినట్టయితే మీ కొరకే మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకా కథాయి చేసుకూర్చోండి. ఓకే, సో మనము లాస్ట్ వీక్ నేను అనౌన్స్ చేసినట్టుగా ఈ 10 మెంబర్స్కి నేను ఆర్డర్ చేసేసాను. బుక్స్ వచ్చేసాయి ఆల్రెడీ, పోస్టల్లో ఉన్నాయి, రేపు వీలైతే తెప్పిస్తాను. ఒకసారి నేను పేర్లు చదువుతాను, ఒకసారి గమనించండి. బ్రదర్ శ్రీనివాస్ బాబు గారు, మోజస్ అపోలో గారు, డేవిడ్ సింహపురి హాస్పిటల్, బ్రదర్ నాగిరెడ్డి గారు, సిస్టర్ శైలజ, బ్రదర్ వరకుమార్, డాక్టర్ జయరాజ్, బ్రదర్ అరుణ్, సిస్టర్ లక్ష్మి, సిస్టర్ వినీల. ఈ 10 మెంబర్స్కి మన యొక్క బుక్స్, ఏడబ్ల్యూఎం బుక్స్ ఆర్డర్ చేశాము. అది రేపు తీసుకుంటాం కనుక నన్ను సంప్రదించండి, మీ యొక్క కాపీస్ మీరు కలెక్ట్ చేసుకోగలరు. ఇంకా ఎవరికైనా కావాలి అంటే మీరు మెన్షన్ చేయండి, నేను దాన్ని నెక్స్ట్ టైంకి తెప్పిస్తాను. ఈ సమయం అలాగే ఈ యొక్క టెడ్డీ టీవీ పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ప్రతిరోజు మనకి ఉదయం 7 గంటలకి అలాగే రాత్రి 8 గంటలకి టెడ్డీ టీవీలో మనకి దేవుని యొక్క వాక్యము ప్రసారం చేయబడుతుంది కనుక ఆ యొక్క ప్రోగ్రామ్స్ మీరు చూడగలరు. అలాగే ఆదివారము మధ్యాహ్నము 2:30 స్పెషల్ ప్రోగ్రాము 1 అవర్ ప్రోగ్రామ్గా వాళ్ళు మనకి వేయాలని ఆశపడుతున్నారు కనుక దాన్ని కానీ మీరు వాచ్ చేయగలరు. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రకటన గమనించండి. ఈరోజు మనకి యాక్చువల్గా ఏముండాలా, గట్టిగా చెప్పండి, యూత్ మీటింగ్ ఉండాలా. కానీ ఈరోజు మనము మా యొక్క గృహాన్ని మేము షిఫ్ట్ చేస్తున్నాం కనుక నెక్స్ట్ వీక్ మనకు ఉంటుంది సెకండ్ సండే రోజు ఉంటుంది. అది ఎప్పుడు జరగదు, ఈ మాసంలో మాత్రమే. నెక్స్ట్ వీక్ మనకి ఈ యొక్క యూత్ మీటింగ్ ఉంటుంది. ఈరోజు సండే అయిపోతానే విల్ క్లోజ్ ద సర్వీసెస్. ఓకే, సో ఐ విల్ నాట్ బీ బ్లేమ్డ్ బై గాడ్. ఐ విల్ టెల్ యూ ద కవెనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్ వెన్ యూఆర్ గివింగ్ ద ఆఫరింగ్. ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ ప్రికింగ్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. వెన్ యూ కనెక్ట్ గాడ్ త్రూ యువర్ సోర్స్, బాగా వినండి నేను చెప్పేది, దేవునికి నీ చేతిలో ఏముందో దాంతో కనెక్ట్ అయినావు అనుకో, గాడ్ విల్ ఓపెన్ హీస్ డోర్స్. హల్లెలూయా. ఎలాగ చెప్తాను చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ స్టిల్ అన్బిలీఫ్, ఇంకా మీరు దీన్ని నమ్మకపోతే, ఏది టైత్ దేవునికి మనం ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది మీరు నమ్మకపోతే, ఐ విల్ టెల్ యూ ద సింపుల్ రీజన్. ఆ యొక్క చిన్న పిల్లవాడు దేవుని దగ్గరికి ఏం తీసుకొచ్చాడు? 5 రొట్లు 2 చేపలు. హీఈస్ హ్యావింగ్ ద వెరీ లిమిటెడ్ వర్షన్, అంటే ఆ పిల్లవాడి చేతిలో ఎంతో తక్కువ ఉంది. అక్కడ సరౌండింగ్ ప్రజలు చూస్తే 20,000 మంది ఉంటారు రమారమి, బట్ హీఈస్ కమింగ్ టు గాడ్, దేవుని చెంతకి వస్తున్నాడు. సో వెన్ యూ హ్యావ్ దట్ లిమిటెడ్ బట్ వెన్ యూఆర్ గివింగ్ ద గాడ్ విత్ ఎ చియర్ఫుల్ హార్ట్, దేవునికి ఉత్సాహముగా ఇచ్చినప్పుడు గాడ్ విల్ బ్లెస్ దట్ అండ్ హీ విల్ మల్టిప్లై అండ్ యూ విల్ రిప్లెనిష్ యువర్ సీడ్ టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో అది ఫలభరితముగా ఉండడానికి దేవుడు సహాయపడతాడు. ఈవెన్ ఇన్ ద మినిస్ట్రీ ఆల్సో వీ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద టైత్ పార్ట్నర్స్. దట్స్ అ ట్రూత్ ఇన్ దిస్ మినిస్ట్రీ. ఐ డోంట్ నో అబౌట్ అదర్ మినిస్ట్రీస్,
వి విల్ ఆల్వేస్ ఎంకరేజ్ పీపుల్ హు ఆర్ కనెక్టెడ్ ఇన్ ద టైత్ పార్ట్నర్స్, సో దట్ మన ఇతరులకి ఏమైనా సాక్ష్యం చెప్పాలంటే ఫస్ట్ మనము ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. సో దట్స్ వై వి కనెక్ట్ విత్ గాడ్. సో విల్ ప్రైజ్ గాడ్ అండ్ వీ విల్ గివ్ ద ఆఫరింగ్స్ టు గాడ్. దయచేసి మనం ఈ యొక్క ఎన్వలప్స్ తీసుకొని మాటలు నాతో చెప్పండి. ఇవ్వుడి అప్పుడు మీకు తిరిగి ఇవ్వబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు మనుషులు నిండు కొలతతో మీ ఒడిన కొలుతురు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఆమెన్. ఈ వారంలో ఎవరైనా ట్రావెలింగ్లో కానీ లేకపోతే మీ యొక్క బర్త్డేస్, మీ యొక్క యానివర్సరీస్, వెడ్డింగ్ యానివర్సరీస్ అంటే మీ జన్మదినము కానీ లేకపోతే మీ యొక్క వివాహ దినమును సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే దయచేసి లేచి నిలబడి మీ కొరకు ప్రార్థన చేస్తాం. కైండ్లీ స్టాండప్. కృపా సత్య సంపూర్ణమైన దేవా, నీ నామమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు నీ యొక్క ప్రజలముగా మేము ఇక్కడ చేరి వచ్చి ఒక చిన్న మందగా అపోస్టాలిక్ ఫెలోషిప్ చర్చ్ గిడియన్ బంగ్లా మినిస్ట్రీస్లో మమ్మల్ని పాలిబాక్సెస్గా చేసిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈరోజు ఎవరైతే రాలేకపోయినారు, ముఖ్యంగా నవీన్ బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనకి ఇంట్లో జరుగుతున్న ప్రతి విధమైన శోధనలను మీరు జయించమని కోరుకుంటున్నాం. అలాగే అరుణ్ సాగర్ వాళ్ళ యొక్క గృహంలో ఎవరో తండ్రి నాయన మృతి చెందారని మేము తండ్రి విన్నాం వార్తను, ఆ కుటుంబానికి ఆదరణ దయచేయమని కోరుకుంటున్నాం. అలాగే క్యారలైన్ వరకుమారి సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే రాలేకపోయారో వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వారంలో ఎవరైతే తమ యొక్క జన్మదినములను, తమ యొక్క తండ్రి వివాహ దినములను, అలాగే ప్రయాణములో ఉంచున్నారో వాళ్ళకి సురక్షితమైన ప్రయాణం దయచేసి వాళ్ళ యొక్క తండ్రి ఆ సంతోష దినములను ప్రభా ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇప్పుడు లేచి నిలబడి మనం పాట పాడతాం. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. సో ముందుకు రండి. మీరు ఒకవేళ రిఫ్రెష్ అయ్యి రావాలంటే త్వరగా వచ్చేసేయండి. వాక్యం వినడానికి మనం సిద్ధమవుదామండి. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. స్తుతి మహిమా దేవునికి చెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించ సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదాము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదాము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదాము. తండ్రి అయిన దేవా, నీ వాక్యమును వినడానికి మాకు వినగనే చెవిని, గ్రహించే మనస్సును దయచేసి నీ ప్రజలకు కావాల్సిన తండ్రి పరలోక సంబంధమైన ఆ వాక్యాన్ని ప్రభా వాళ్ళకి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గత వారము మనము దేవుని యొక్క వాక్యములో చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత
అసలు పాత నిబంధనలో ఉనింది దానికి రుజువుగా రెండు సందర్భాలు చూస్తూ వచ్చాం. ఏమండి, దేవుని యొక్క ఉగ్రత మానవుడి మీద ఉన్నదానికి ఒక రెండు ఉదాహరణలు మనం చూస్తూ వచ్చాం. ఏంటండి, ఒక సందర్భము ఎక్కడ అబ్రహాము అన్న కుమారుడైన లోతు విషయంలో దేవుడు ఆయనకి ముందుగానే హెచ్చరించి, నీవు ఉన్న ప్రదేశాన్ని నేను నాశనం చేయబోతున్నాను, ఎందుకు, నా సేవకుడైన అబ్రహాముకు నేను చేయు కార్యమును నేను దాచుతూ ఎలాగ ఉండగలను అనే ప్రశ్నతోనే దేవుడు ఆ మాటను చెప్పి, బిఫోర్ హీ వాంట్ టు డెస్ట్రాయ్ దట్ సదోమ్ అండ్ గుమరా, హీ టోల్డ్ దట్ లోత్ అండ్ హిస్ ఫ్యామిలీ విల్ బీ రెస్క్యూడ్. ఆ యొక్క లోతు కుటుంబాన్ని నేను రక్షిస్తాను అని చెప్పాడు. కానీ మనిషి యొక్క అవిధేయతను బట్టి, లోతు భార్య బుద్ధిహీనతను బట్టి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు మాత్రము బయటపడ్డాడు ఆయన కుమారులతో, కుమార్తెలతో. ఇంకొక సందర్భంలో, వెన్ యు కమ్ టు గాడ్స్ ఇంటిగ్రిటీ, దేవుని యొక్క యథార్థ స్వభావమును నువ్వు కానీ పరీక్షించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత బహు రోషముగా ఉంటుంది. ఏ సందర్భంలో అలా జరిగిందంటే, ఏలియా ఇక్కడ బయలుదేవత ప్రవక్తలు అందరూ కలిసి ఏలియా మీదకి దండెత్తి, అంటే ఆ ఆహాబు రాజు, యెజెబెలు వీళ్ళందరూ ఈ యొక్క దేవుని యొక్క సమూహాన్ని నిర్మూలన చేయాలని ఆలోచించిన సందర్భంలో, ఆ టైంలో ఎలీషా దేవుని యొక్క పక్షమున నేను నిలబడి ఛాలెంజ్ విసురుతున్నాను అంటాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క యెజెబెలు కుమారుడు, ఆ రాజు పేరు ఏదో వస్తుంది, బాబిల్ కంటెస్ట్లో ఉంది, ఆయనకి అనారోగ్యమైన స్థితిలో పడుకో ఉంటాడు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలిస్తున్న రాజు ఏం చేస్తాడు, విగ్రహముల జోలికెళ్ళి విచారణ చేపిస్తాడు. ఏమని, నా రోగం బాగవుతుందా లేదా, అంటే దేవుడు లేడా, నిజమైన దేవుడు కాదా, యెహోవా దేవుడు ఆయనకి దేవుడు కాదా, ఆయన్ని సృష్టించి ఆయన్ని ఆ స్థాయిలో పెట్టిన దేవుడు కాదా. అప్పుడు దేవుని యొక్క కోపము ఉగ్రిత్వముగా మారుతుంది. ఏమవుతుంది, ఆయన ఎప్పుడైతే ఆ యొక్క విచారణ చేయడానికి ఆ విగ్రహం జోలికి వెళ్తుంటాడో, తక్షణమే దేవుని మాట బయలుపరచదు, నువ్వు నిశ్చయముగా చచ్చదవు, యుల్ బి డైడ్ కంప్లీట్లీ, బికాస్ యూ డోంట్ నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి నీకు తెలీదు. ఆ సమయంలో రిక్వెస్ట్ చేయడానికి 100 మెంబర్స్ పీపుల్ని ఒక మనిషి ఏళ్తే శతాధిపతి అంటాడు వాడిని. హీఈస్ రెస్పాన్సిబుల్ ఫార్ దట్ 100 సోల్జర్స్. అట్లా 50 మందినే పంపిస్తాడు. 50 మందితో ఒక మనిషిని పంపిస్తే ఫస్ట్ వాడు భస్మం, ఆ ఒకడు ఆ 50 మంది అట్లే కాలిపోతాడు. సెకండ్ టైం మళ్ళా ఇంకొక 50 మంది ఆ హెడ్ని పంపిస్తే వాడు చచ్చిపోతాడు, ఆ 50 మంది చచ్చిపోతాడు. థర్డ్ టైము వీడు ముందే జాగ్రత్త పడతాడు, పోతే సస్తాంరా అని చెప్పి పోవడం పోవడమే సాష్టాంగ నమస్కారం చేస్తూ, నన్ను ఫస్ట్ బ్రతికించు, నా మాట విను, నేను చెప్పే పిటిషన్, అసలు రిక్వెస్ట్ చూసుకో. దట్స్ గాడ్స్ వార్త్. అది దేవుని ఉగ్రత అలా ఉనింది. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభుని మనుషులు ఫస్ట్ అలాగ చూస్తూ వచ్చారు. ఎందుకంటే దేవుని యొక్క మార్గమును సరళము చేయుటకు వచ్చిన ప్రవక్త అదే రీతిలో ఉన్నాడు యోహాను. యోహాను ఏమంటున్నాడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించువాడు ఎవడు? యు ఆర్ ద కర్స్డ్ వైపర్ జనరేషన్. మీరు క్షపించబడిన సర్ప సంతానము. మీరు మీ యొక్క బాహ్యమైన అలంకరణ, మీ వేషధారణ జీవితంలో మీరు జీవిస్తున్నారు, కానీ మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. మీ అంతరంగ స్వభావం మార్చబడలేదే. మిమ్మల్ని రక్షించడానికి ఎవరు, బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్తూ యోహాను భక్తుడు ఈ ప్రవచనాలు చెప్తూ వచ్చాడు. కానీ ఆయన వెనక వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నేను పాపులను పిలవ వచ్చి తిని కానీ నీతి మంత్రులను పిలవ రాలేదు. ఐ కేమ్ ఫర్ ద లాస్ట్ షీప్స్. నేను తప్పిపిన గొర్రెలను వాళ్ళ యొక్క పాప స్థితి నుంచి వాళ్ళని విడిపించి వాళ్ళని రక్షించుటకు వచ్చానని దృఢమైన విశ్వాసముతో ఆయన బహు ధైర్యముతో చెప్తూ వచ్చాడు. ఆ సందర్భంలో యాకోబు, యోహాను ఏమంటున్నారంటే, ప్రభువా వీళ్ళు మనల్ని తృణీకరించారు, మనం ఈ పట్టణంలోకి వచ్చి వాళ్ళకి స్వార్థను అందిస్తుంటే వీళ్ళు మనల్ని తృణీకరిస్తున్నారు కనుక పైనుండి అగ్ని వచ్చి దహించమని ఆజ్ఞాపిస్తాము అంటున్నారు.
దే ఇమాజిన్ దట్ ఆ పాత ఉగ్రతను తిరిగి మనుషుల మీదకి రావాలి అంటే యేసయ్య ఏమన్నాడు, మీరు ఏ ఆత్మ కలిగి ఉన్నారో మీకు తెలియదు అన్నాడు. వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ యు ఆర్ హ్యావింగ్ యూ డోంట్ నో. ద మ్యాన్ ఆఫ్ గాడ్, ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఫర్ ద లాస్ట్. మనిషి కుమారుడు తప్పిపోయిన వాళ్ళ కోసం వచ్చాడు, వాళ్ళని వెతికి రక్షించుటకు వచ్చాడు అని తెలియజేస్తూ వచ్చాడు. సో దేవుని యొక్క వాక్యములో మనము చూడాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రము సమయము అనగా మొదటి నిబంధన కాలములో ఎలాగునింది దేవుని యొక్క ఉగ్రత, క్రొత్త నిబంధన న్యూ కవెనెంట్లో దేవుడు మనకి అంటే క్రీస్తు సమాప్తం చేసిన శిలువ కార్యము తర్వాత ఈరోజు మనకి దేవుడు ఎలాగ కృపయ ఉన్నాడో మనము అర్థం చేసుకుంటూ వస్తున్నాలా. ఈ రెండు సందర్భాలను చూస్తే అప్పటికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఎవాల్యుయేట్ అబౌట్ గాడ్స్ వార్త్. దేవుని యొక్క ఉగ్రతను మనము అది ఒక పరిగణనలకు తీసుకొని అసలు ఎందుకు వచ్చింది, ఈ సందర్భంలో ఈ యొక్క కార్యము ఎందుకు జరిగింది అనే దానికి రుజువులు ఉన్నాయి. ఆ కారణాలు కానీ బలమైన కారణాలే.